టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాళ్ల కింద నేల కదిలేలా కీలక ప్రకటన చేశారు ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి గడిచిన మూడు రోజులుగా చర్చ జరుగుతోందని ఆ శాఖ మంత్రి పోలవరంపై సభలో పలు అంశాలని చెబుతున్నారని చెప్పారు ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మొత్తం కుంభకోణాల మయంగా మారిందని ఆరోపించారు ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక కమిటీ అధ్యయనం చేస్తోందని ఇటీవలే తాను పోలవరం ప్రాజెక్టును పరిశీలించి వచ్చానన్నారు గడిచిన నాలుగు నెలలుగా పనులు ఆగి పరిస్థితి ఏర్పడిందన్నారు నవంబర్లో ప్రారంభమయ్యే పనులు రెండు వేల పన్నెండు జూన్ నాటికి పోలవరం నీళ్లు ఇవ్వనున్నట్లు చెప్పారు మరో పదిహేను రోజుల్లో పోలవరంలో దోచేసిన సొమ్ము లెక్కల్ని తాము బయట నామినేషన్ల పద్ధతిలో ఇష్టం వచ్చిన కాంట్రాక్టర్లను తీసుకొచ్చారని యనమాల వియ్యంకుడు కూడా సబ్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నట్లు చెప్పారు ఎలాంటి దారుణమైన కుంభకోణాలు జరుగుతున్నాయో చూశామని అందుకు షాంపిల్ గా ఒక ఉదాహరణను చెప్పుకొచ్చారు ఎలాంటి పనులు ప్రారంభించకుండానే అడ్వాన్స్ల రూపంలో దోచేశారన్నారు పనులు ప్రారంభం కాకుండానే ఏడు వందల ఇరవై నాలుగు కోట్ల మొత్తాన్ని అడ్వాన్స్ల రూపంలో కట్టబెట్టారన్నారు టీడీపీ హయంలో పోలవరంలో ఎంత దోచిందన్న విషయాన్ని పదిహేను రోజుల్లోనే బయటకు వస్తుందన్న బాంబు పిలిచారు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి భారీ ఎత్తున ఆరోపణలున్నాయి బాబు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ఇష్టం వచ్చిన వారికి ఇష్టం వచ్చిన రీతిలో పనులు కట్టబెట్టారన్న విమర్శ ఉంది ఇలాంటి వేళలో ఈ ప్రాజెక్టు విషయంలో పదిహేను రోజుల్లో లేక తేలుస్తానని చెప్పడం బాబు సర్కార్ చేసిన అవినీతి గుట్టురట్టు చేస్తానని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు